సంభవించింది. గని లోపల సీన్ 2 డీప్ లెవెల్లో హోల్స్ వేస్తుండగా మిస్ ఫైర్ అయ్యింది. దీంతో ఏకంగా ఐదుగురు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదంలో రత్నం లింగయ్య అనే కోల్ కట్టర్కి తీవ్ర గాయాలయ్యాయి. గాది శివయ్య, పల్లె రాజయ్య, చిలక సుమన్లకు కూడా గాయాలు కావడంతో వీరిని స్థానిక రామకృష్ణపూర్ సింగరేణి ఏరియా హాస్పిటల్కి తరలించారు. వీరిలో ప్రస్తుతం ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్కు తరలించారు. మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ఏరియా RK5 బొగ్గు గనిలో బ్లాస్టింగ్ సంభవించింది. గని లోపల సీమ్ డీప్ లెవెల్లో హోల్స్ వేస్తుండగా మిస్ ఫైర్ అయింది. దీంతో ఐదుగురు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదంలో రత్నం లింగయ్య అనే కోల్ కట్టర్కి తీవ్ర గాయాలయ్యాయి. గాది శివయ్య, పల్లె రాజయ్య, చిలక సుమన్లకు కూడా గాయాలు కావడంతో వీరిని స్థానిక రామకృష్ణపూర్ సింగరేణి ఏరియా హాస్పిటల్కి తరలించారు. వీరిలో ప్రస్తుతం ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో వెంటనే హైదరాబాద్కి తరలించారు. శ్రీశైలం ఎడమగట్టున గల జల విద్యుత్ కేంద్రంలో మళ్లీ మంటలు చెలరేగాయి. ఆగస్టు 20వ తేదీన భారీగా అగ్ని ప్రమాదం సంభవించిన సంగతి మనకు తెలిసిందే. ప్రస్తుతం హైడ్రో పవర్ పాయింట్లో మరమ్మతులు భారీగా జరుగుతున్నాయి. ప్రాథమిక సమాచారం ప్రకారం ఒక కరెంట్ కేబుల్ మీదుగా DCM వ్యాన్ వెళ్లడంతో మంటలు చెలరేగినట్లు తెలుస్తుంది. భారీ శబ్దాలతో మంటలు చెలరేగడంతో సిబ్బంది పరుగులు తీశారు. ఈ పవర్ ప్లాంట్ నాగర్ కర్నూలు జిల్లా పరిధిలోకి వస్తుంది. అయితే ప్రమాద వార్త తెలియగానే హుటాహుటిన అధికారులు అక్కడికి చేరుకున్నారు. ఇదిలా ఉంటే శ్రీశైలం ఎడమగట్టు విద్యుత్ కేంద్రంలో మాక్ డ్రిల్ నిర్వహించారు. ట్రాన్స్కో అండ్ జెన్కో CMD ప్రభాకర్ రావు తెలిపారు. అగ్ని ప్రమాదాలు, పేలుళ్లు జరిగినప్పుడు ఎలా తప్పించుకోవాలో తెలిపేందుకే ఈ మాక్ డ్రిల్ నిర్వహించామని ఆయన పేర్కొన్నారు. అయితే గతంలో ఇదే విద్యుత్ కేంద్రంలో అగ్ని ప్రమాదం జరిగి ప్రాణ, ఆస్తి నష్టం భారీగా జరిగిన విషయం మనకు తెలిసిందే. ఇలాంటివి జరిగినప్పుడు సిబ్బంది ఎలా అప్రమత్తం అవ్వాలనేది మాక్ డ్రిల్ నిర్వహించినట్లు ఆయన పేర్కొన్నారు.